రాష్ట్రంగా మిగిలిపోయింది అంత కన్ఫ్యూజన్ రైట్ సుందరపు విజయ కుమార్ గారు మీ కామెంట్ ఏంటి దీని మీద ఏపీ రాజధాని ఏంటి అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి ఒక కన్ఫ్యూజన్ అలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ఒక పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇప్పుడు ఈ పాలనా వికేంద్రీకరణ అలాగే సిఆర్డీఏ రద్దు చట్టాలని ఉపసంహరిస్తూ చేసిన బిల్లు చట్టం అవ్వాలంటే గవర్నర్ ఆమోదం పొందాలి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత అది చట్టమైన తర్వాత ఏం జరిగే అవకాశం ఉంది జనసేన పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు విజయ కుమార్ గారు రవి గారు మీకు అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి 99 వీక్షకులకి శుభోదయం అండి రవి గారు నన్ను నేను అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ కి ఫైనల్ గా క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారండి నా సమాధానం నవ్వేసి ఊరుకుంటున్నాను ఎందుకంటే మన నవ్వేసి ఊరుకుంటున్నారా లేకపోతే కొంచెం షేమ్ ఫీలింగ్ రావట్లేదా అయ్యో ఏంటి మనం పక్క రాష్ట్రాల్లో నిలగా మనల్ని అపహాస్యం చేస్తున్నారనే ఫీలింగ్ లేదా ఏదండి పక్క రాష్ట్రాల్లో మనల్ని చూసి నవ్వుకుంటున్నారనే ఫీలింగ్ లేదా అంటే వాళ్ళు నవ్వుకునే ముందు మనమే నవ్వుకోవడం బెటర్ కదా అలాగా నేను ఏం సమాధానం చెప్పాలి నాకు ఏం సమాధానం చెప్పాలి ఒకటి మా రాష్ట్రంలో క్యాపిటల్ లేని రాష్ట్రం చరిత్రలో మిగిలిపోతుందని చెప్పాలా లేకపోతే ఇంటర్నేషనల్ క్విజ్ లోనో లేకపోతే దీంట్లోనో ఇదొక అంశంగా తయారవుతుందని చెప్పాలా లేకపోతే మన రాష్ట్రాన్ని మనం పరువు తీసుకుని మనం మనల్ని మనమే అవమానించుకోవడం అంటే తెలుగు వారిని తెలుగువారే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగువారే లేకపోతే నారాయణ మూర్తి గారు తెలుగువారు అందరూ తెలుగువారే మా వాళ్ళు చేసిన తప్పులన్నింటినీ మనం మళ్ళా ఎత్తివరే మా తెలుగు వాళ్ళు ఇలాంటి జుగుత్సాహకరమైన ఒక దీంట్లో మేము ఉన్నామని చేతకారి ఒక దీంట్లో ఉన్నామని చెప్పుకోవాలా ఎలా చెప్పుకోవాలి దాని బదులు అవతలోడు నవ్వే బదులు మనమే ఇయ్యను ఒక చిన్న స్మైల్ ఇచ్చేసి ఆగిపోతే దానికన్నా ఉత్తమం ఇంకోలేదు ఇది పరిస్థితి మనం రాష్ట్రంలో కూర్చొని బోళ్ళు మాట్లాడుకుంటున్నాం పాపం నారాయణ మూర్తి గారు పొద్దున్నే లేచి సింపుల్ గా నారాయణ మూర్తి గారు కానీ లేకపోతే ఏ వైఎస్ఆర్ సిపి పార్టీ అధికార ప్రతినిధి అవునండి ఏ కార్యకర్త అవునండి సింపుల్ గా ఒకటే చెప్తారు అందరూ అపోజిషన్లు అన్ని కలిసి మా మీద బురద జల్లుతున్నారు పాపం ఎల్ఐసి వాళ్ళు కూడా అపోజిషనే గవర్నర్ గారు అపోజిషనే కేంద్రం అలాగని అపోజిషనే అందరూ అపోజిషనే ఆఖరికి ఈరోజు ఎంప్లాయీస్ కూడా ఈ రోజు అపోజిషనే చిన్నపిల్లల స్కూల్ చెప్పడానికి వాళ్ళు అపోజిషనే ప్రజలు అపోజిషనే మరి ఎవరు వీళ్ళకి నాకు అర్థం కాల ఎవరి కోసం వీళ్ళు పనిచేస్తున్నట్టు దేనికోసం పనిచేస్తున్నట్టు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ రోజు ఎవరు అనుకున్నా అనుకోకపోయినా వీరు ఒక చేతకాంతనమా లేకపోతే చిత్తశుద్ధి లేమా లేకపోతే ఇంకొకటో ఈ రోజు వీ డోంట్ హ్యావ్ ఎనీ క్యాపిటల్ ఆన్ పేపర్ ఇది వాస్తవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆఖరికి విడదీసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ తెలుగువాడు అని నేను మాట్లాడుతున్నా ఆఖరికి క్యాపిటల్ అనేది ఏదో కూడా తెలియని ఇవ్వలేని ఒక చేతకాని ప్రజలుగా మనం మిగిలిపోతున్నాం పార్టీలుగా మనం మిగిలిపోతున్నాం ఆ టైంలో మీరు ఇక్కడ మీరు ఒక ప్రజెంటర్గా మేము ఒక పార్టీకి ప్రతినిధిగా మేము ఉండాం ఇది 100% మనకి ఒక పెద్ద ఫెయిల్యూర్ అని నేను చెప్పగలుగుతాను రవి గారు ఎందుకంటానంటే చంద్రబాబు నాయుడు గారు తెచ్చిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చదు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిందేమో చంద్రబాబు నాయుడు గారికి నచ్చదు వీళ్ళిద్దరికి గుత్తాధిపత్యమా ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర ప్రజలు గుత్తాధిపత్యమా వీళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారా ఎన్నన్నా మాట్లాడుకోనండి ఏంటి ఈ గేమ్ దేనికోసం ఈ గేమ్ దాంట్లో ఎవరు సమితులు అవుతున్నారు ఇవన్నీ కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు ఎవరి పార్టీకి వాళ్ళు స్టాండ్ తీసుకోవడం అనేది 100% వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నందుకు చేయాల్సిన బాధ్యతే కానీ అట్ వాట్ కాస్ట్ ఏ కాస్ట్ లో అనేది మనం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి ఊరికే మనం రెండు కళ్ళు అభివృద్ధి లేకపోతే సంక్షేమం రెండు కళ్ళు అంటున్నారు అరే రెండో కన్ను ఒక కన్ను చెప్పు అభివృద్ధి గురించి మాట్లాడండి ఎక్కడ అభివృద్ధి ఉంది అదేవిధంగా సంక్షేమాన్ని మాట్లాడండి ఎక్కడ సంక్షేమం ఉంది మీరు చెప్పిన నవరత్నాలే అదృష్టం ఏంటంటే ఈరోజు ఆ నవరత్నాల కమిటీకో దేనికో ఈరోజు వైస్ ప్రెసిడెంట్ ఏదో అనుకుంటా సెక్రటరీయో నవరత్నాలకి మీ నవరత్నాలు ఎంతవరకు ఎన్ని రత్నాలు రాలిపోయా ఆ రత్నాలతో ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి దయచేసి అర్థం చేసుకోండి మేమంటుంది ఏంటంటే 100% ఎస్ మీరు నవరత్నాలు తీసుకొచ్చారు మంచిదే మంచి చేయాలని అనుకున్నారు సంక్షేమం చేయాలని అనుకున్నారు
సంక్షేమం చేస్తాం అనుకుంటున్నారు 100% మంచిదే కాదని ఎవరన్నారు మీకు ప్రజలందరూ ఏకాభిప్రాయంతో 151 సీట్లు మీకు ఇచ్చారు కదా ఈ నవరత్నాల వల్ల కానీ మీరు ఆలోచించుకోవాల్సింది మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సింది మీరే చెప్తున్నది రెండు కళ్ళన్నప్పుడు ఆ రెండు కళ్ళకి మీరు బ్యాలెన్సింగ్ చేసుకున్నారా లేదా లేకపోతే ఒక కన్ను పొడి చేసుకొని రెండో కన్ను కూడా డిఫినెట్ గా ఎఫెక్ట్ అవుతదని మీకు తెలియదా ఒకసారి ఒక కన్ను పొడుచుకొని చూడండి రెండో కన్ను కూడా అది డిఫినెట్ గా ఎఫెక్ట్ అవుతది ఆ కన్ను పొడుచుకొని మీరు ఏమంటారంటే ఆ కన్ను పాడవలేదు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందన్నారు పొడుచుకున్న తర్వాత అది సెప్టిక్ అవుతది నారాయణ మూర్తి గారు ఆ సెప్టిక్ రెండో కన్ను కూడా ఎఫెక్ట్ చేస్తది అదే విధంగా ఈ రోజు అభివృద్ధిని మీరు పూర్తిగా పూర్తిగా పొడి చేశారు మీ ఏదైతే సంక్షేమం ఉన్నదో దానికి విజయకుమార్ రాజధాని అంశానికి కన్ఫైన్ అవుదాం రాజధాని అంశానికి కన్ఫైన్ అవుదాం మీరు లేవనెత్తిన అంశాలకు సంబంధించి మరో చర్చలో ఖచ్చితంగా మనం డిబేట్ చేద్దాం నేను అమరావతి గురించి మాట్లాడతాను నేను దాన్ని ఆ డిబేట్ కి మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తా దయచేసి రాజధాని అంశానికి కన్ఫైన్ అవుదాం అమరావతి పాయింట్ వైపు వచ్చేసాను నేను అంటుంది ఏంటంటే ఒక్క నిమిషం నేను వస్తాను మీ దగ్గరికి ఒక్కసారి నేను ఏమంటానంటే దయచేసి ఇప్పుడు మీరు ఆడిన గేమ్లు ఏమన్నా ఆడండి మీరు పొలిటికల్ గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఏదన్నా గేమ్లు ఆడండి ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ ప్రజలకి సమాధానం చెప్పాలి చరిత్రకి మీరు సమాధానం చెప్పాలి రైట్ చరిత్రకి విజయకుమార్ గారు ఒక పాయింట్ ఏంటంటే రాజధాని లేని రాష్ట్రంగా మార్చడంలో ఎవరి పాపం ఎవరిది ఇప్పుడు విభజన బిల్లులో మనం చూడొచ్చు క్లియర్ గా 2024 వరకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చేసారు వచ్చిన తర్వాత ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే కొంతమంది నాయకులు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అనుయాయుల చేత అనుచరుల చేత ఆ పార్టీ లీడర్ల చేత భూములు తక్కువ ధరకు కొని ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు సో అమరావతి ప్రాంతంలోనే 33,000 ఎకరాల్లోనే మొత్తం డెవలప్ చేద్దాం అనుకున్నారు సో ఇక్కడ అవినీతి జరిగింది కాబట్టి మేము మూడు ప్రాంతాలని అభివృద్ధి చేస్తాం కాబట్టి పరిపాలనా రాజధానిని విశాఖకి తరలిస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం బీచ్మించి కూర్చుంది ఎందుకంటే అమరావతి ప్రాంతాన్ని వీరు కూడా అభివృద్ధి చేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకి వెళ్ళిపోతుందని చెప్పి సో దీనిలో ప్రతిపక్షం పాపం కనిపిస్తోంది అధికార పక్షం నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది విజయకుమార్ గారు అబ్సల్యూట్లీ రవి గారు నేను అంటుంది ఒక రెండు పార్టీలు కాదు కదా ఈ రెండు పార్టీలు పూర్తిగా 100% వాళ్ళ రాజకీయ క్రీడలో ఈరోజు ఇబ్బంది పడేది ఒక చరిత్ర ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల చరిత్ర ప్రజల భవిష్యత్తు ఈ రోజు ఇబ్బంది పడుతుంది మేము 100% మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మీ క్రీడలు ఆపండి ఎందుకంటే మనం చరిత్ర చూసుకున్నప్పుడు ఏ బాబరో అక్బరో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మాత్రమే గుర్తుంటాయి వేల వేల సంవత్సరాల్లోని ఓన్లీ ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటాయి 100% నేను ఓపెన్ గా చెప్తున్నానండి చెత్త రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100% 14 నుంచి 24 ఒక 10 సంవత్సరాలు 100% ఇందులో మనం అందరం కూడా భాగస్వాములు అయ్యాం అది మన కర్మ వాస్తవం ఇది ఇప్పటికైనా మానుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఏదో మీ ప్లానింగ్ లో ఎక్కడో దగ్గర మొత్తానికి మీరు బ్యాక్ తీసుకున్నారు మీ ఏదైతే తూట్లో మీరు ఏమీ లేని ఒక చట్టాలు తీసుకొచ్చి బ్యాక్ తీసుకున్నారు కనీసం దీన్నన్నా మళ్ళా సిఆర్డి అని లైన్అప్ చేయండి మళ్ళా సిఆర్డి అమరావతిని క్లియర్ చేయండి అమరావతి కాదు మూడు కాదు మరి 13 జిల్లాలు మీరు డెవలప్ చేయాలి దానికోసం మీరు ఒక రోడ్ మ్యాప్ని మీరు రెడీ చేయండి మీకు టైము ఒకవేళ ఈ చట్టాల కోసం లేకపోతే ఈ టైమింగ్ ఈ మధ్యలో అమరావతి కూడా మీ మూడు రాజధానిలో ఒక రాజధాని కాబట్టి ఉన్న మా అందరికీ ఒక రాజధాని కాబట్టి అమరావతిని ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నది కాబట్టి దానికి ఆల్రెడీ బ్యాంకుల్లో డబ్బులు లోన్లుగా రెడీగా ఉన్నది కాబట్టి మీరు అమరావతిని రెడీ చేసి మినిమమ్ వాటిని అట్లీస్ట్ కొంతన్నా ప్రిపేర్ చేసి చెయ్యండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మేము 100% రిక్వెస్ట్ చేస్తాం లేకపోతే చరిత్రహీనులు అవ్వబోతున్నాం అందరికి చరిత్రహీనులు నో క్యాపిటల్ ఒక క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 100% ఇది ఒక 1000, 2000, 3000, 10000 చరిత్ర ఉన్నంత వరకు మనం చెప్పుకోదగ్గది నో క్యాపిటల్ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రూల్డ్ బై జగన్ రెడ్డి సీఎం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇది గమనించండి రైట్ కృష్ణాంజనేయులు గారు ఈ అంశానికి సంబంధించి కంక్లూడ్ చేయండి నిన్న వాదనల సందర్భంగా నారమూర్తి గారు నెక్స్ట్ మీకే అవకాశం ఇస్తా నిన్న వాదనల సందర్భంగా చీఫ్ జస్టిస్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు
అదేంటంటే గోస్ట్ సిటీ అనే ప్రస్తావన అలాగే గోస్ట్ పిటిషన్స్ అనే ప్రస్తావన ఈ ప్రస్తావన ఏ సందర్భంలో వచ్చింది అలాగే కొంతమంది పిటిషనర్లు మరో అంశాన్ని కూడా తాజాగా తెర మీదకి తీసుకొచ్చారు అది